చీజ్ గార్లిక్ బ్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం చేసుకుందాము. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, ఇష్టమంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నేను బ్రౌన్ తీసుకున్నాను. నేను నాకు మిర్చి పౌడర్ లేదన్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చేస్తున్నాను నేను రెడీ. చల్లగా అయ్యింది, దానికి ఇవి తీసేసుకుందాము. నేను మొదలు వేయించి తీసుకుంటాను, ఎందుకంటే ఒకసారి బాటిల్ తెప్పించుకున్నాం అనమాట. ఒకసారి బాటిల్ తెప్పించాను, ఇందులోనే మళ్ళీ చేసి నేను పోసి పెట్టేస్తాను. ఇది ఈ చిల్లీ పౌడరు ఇందులో మనం వేసుకుందాము, మిక్స్ వేసుకుందాము. కొంచెం బరకగా వేసుకుందాము, మరి మొత్తం మెత్త పౌడర్గా చేసుకోవద్దు. ఇది సైడ్కి పెట్టేసుకుందాం కదా, మనం ఇది రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇది బటర్ నేను ఫ్రిడ్జ్లో ఉండే మనం బయట పెట్టేసి మనకు సాఫ్ట్గా అవుతుంది అనమాట. సాఫ్ట్గా ఇది ఎల్లిపాయలు తీసుకున్నాను, రెండు ఎల్లిపాయలు రెండు బట్టలు తీసుకున్నాను. ఇది ఎక్కువంటేనే బాగుంటుంది అనమాట, మనం దీంతోనే చేస్తున్నాం కాబట్టి. మనం దాన్ని తీసుకుందాము, సన్నగా కట్ చేస్తుంది అనుకున్నా మనకు చాలీగా. ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకుందాము, దీనికి తగినంతనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చాలా సీజనింగ్ కూడా వేసుకుందాము, అది ఇందులో వేసేసుకుంటే కదా. నేను కొంచెం తక్కువనే తీసుకున్నాను, కొంచెం నేను తక్కువ పెట్టుకుంటాను అనమాట. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అట్లా కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. కొరియాండర్ కూడా వేసుకుందాము, సన్నగా కట్ చేసుకున్నాము, మొత్తం వేసేసుకున్నాము. సింగిల్లోనే పెట్టేస్తున్నాను, మనం ఒక్కొక్కటి రెడీ చేసుకుందాము. మనం తక్కువనే పెట్టేస్తున్నాను, మా మరి మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు అనుకుంటా పెట్టేస్తున్నాను. ఇష్టం ఉంటే ఎక్కువ కూడా ఇష్టం ఉన్నాను పెట్టుకోవచ్చు, నేను మామూలుగా పెడుతున్నాను. బటర్ ఇది బటర్ వేసి చేయాలి కదా, మనం బటర్ బటర్ వేసుకుందాం. పెట్టేసుకున్నాము, సింపుల్లో పెట్టేసాము మెల్లగా కానీ. చూసుకుందామండి, కొద్దిగా బటర్ వేసుకుందాము. సిమ్లోనే పెట్టాను, మనం ఇంకో పీస్ కూడా పెట్టేసుకుంటాము. మనం ఇంకొకటి కూడా వేసుకుందాము, కూడా తీసేసుకుందాము. బాగున్నాయి కదా, ఇలా ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు, మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, అంటే మన చేతి ఉంటుంది. మనం నెక్స్ట్ ఇంకోటి కూడా చేసుకుందాం, ఒక స్వీట్ వేసుకుందాం, బాగుంటుంది.
ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం ఎక్కువ చీజ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను నార్మల్గా వేస్తాను, మరి ఎక్కువ వేసుకోవాలని తక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. పిల్లలకైనా మనకైనా అందరికైనా ఇష్టపడతాను, ఇష్టపడే మనం బయట అన్ని తెచ్చుకుంటే మనం ఇంట్లో చేసుకొని తింటే ఇప్పుడు ఇంటి ఫుడ్ కూడా మనకు మంచిగా ఉంటుంది కదా. బయట ఎక్కువ చేసిన కూడా తినలేదు. మనం ఇది కట్ చేసేసుకుందాము. మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. మనకి మనం ఇందులో పెట్టేసుకుందాం. మనం ఇంకొకటి కూడా కట్ చేసుకుందాము. ఇది మనము మిరియాల పొడి ఉంచేసుకున్నాం కదా, కొద్దిగా ఉంచినాం కదా, ఇందులో మనం చాట్ మసాలా కూడా వేస్తున్నాం. గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.